కృష్ణ గారు లేరంటే బాగుంది. కృష్ణరాజు గారు ఇప్పుడు కూడా కృష్ణ గారి గురించి కృష్ణ ఎలా ఉన్నా ఏంటని అడిగేవారు. మరిద్దరికి ఎంత అనుబంధం. మరి ఒకేసారి ఇండస్ట్రీకి వచ్చి ఇన్ని సంవత్సరాలు వెళ్ళిపోయేటప్పుడు కూడా ఇద్దరు అనుకున్నారేమో ఒకేసారి వెళ్ళిపోవాలని. అనుభవాలు ఇద్దరు ఒకసారి వెళ్ళిపోయారు. మనందరికీ బాధను మిగిల్చి అయితే మహేష్ బాబుకి ఒకే అన్ని వరుస మీద ఇలా తల్లిగారు అన్నగారు తండ్రి గారు ఒకేసారి పాపం అబ్బాయికి చాలా తీరని కష్టం, తట్టుకోలేని కష్టం ఇది. కానీ ఏం చేస్తాం, కృష్ణరాజు గారు ఏం మాట్లాడాలో తెలియట్లేదు. వాళ్ళు మహానుభావులు, ఇండస్ట్రీ పిల్లర్స్, వాళ్ళు లేరు అనే మాట మన నోట్లోంచి రాకూడదు. వాళ్ళు మన మధ్యలోనే ఉన్నారు, మనలోనే ఉన్నారు. మరి ఎక్కడున్నా అక్కడ కూడా కలిసే ఉంటారు. అంత ప్రాణ స్నేహితులు. మాకు కృష్ణరాజు గారి సినిమా సుల్తాన్ సినిమా దగ్గర నుంచి వారి ఫ్యామిలీతో నాకు కూడా బాగా అనుబంధం. కృష్ణ గారు కృష్ణరాజు గారు మేము అండమాన్లోని 1 month ఉండి షూటింగ్ చేసేటప్పుడు విజయ నిర్మల్ గారు మాకు కృష్ణరాజు గారికి కృష్ణ గారికి వంట చేసి పెట్టేవారు. బాలకృష్ణ గారు అందరూ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతో అనుబంధంతో మాకు. నా కృష్ణ గారన్నా విజయ నిర్మల్ గారన్నా బాగా ఇష్టం. వారు అబ్బాయి నరేష్ గారు బాగా కొడుకులాగే మాకు. కృష్ణరాజు గారు ఇప్పుడు నరేష్కి ఫోన్ చేసి అడిగేవారు ఏం విజయ నిర్మల్తో బాగా అనుబంధం, కృష్ణ ఎంత ఇబ్బంది పడిపోతున్నాడో ఎలా ఉన్నాడని అడుగుతామంటే సమాచారం కనుక్కుంటూ ఉండేవారు కృష్ణరాజు గారు. మన బర్త్డే కృష్ణ గారి బర్త్డేకి కూడా కృష్ణరాజు గారు ఫోన్ చేసి ఏం కృష్ణ నువ్వు ఇంటికి రా, నీకు భోజనం పెట్టాలి, నేను చేపల పులుసు అయ్యి చేస్తానని కూడా చెప్పడం జరిగింది. అలాగే కృష్ణరాజు వస్తానన్నారు. అట్లాంటి వారిద్దరూ లేరు అంటే ఈరోజు తట్టుకోలేకపోతున్నాం. వారి జ్ఞాపకాలతో బతకాలి మనం. అలాగే కృష్ణ గారి ఫ్యామిలీ అందరికీ కూడా ఆడపిల్లలకి అందరికీ ఇంకా తల్లి తండ్రి అన్నదమ్ముడు అన్నీ కూడా మహేష్ బాబాయ్ వారికి ఇంకా అవన్నీ అయ్యి వారి కుటుంబాన్ని ముందుకు నడిపించాలి. అలాగే నరేష్ గారికి కూడా ఎంతో బాగా చూసుకున్నారు కృష్ణ గారిని. ఆయనకు కూడా ధైర్యం చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. కృష్ణ గారు కృష్ణరాజు గారు వీళ్ళు ఇద్దరూ కూడా అమరజీవులై వెలుగుతారు. ఈ భూమి ఆకాశం ఉన్నంత వరకు వారిద్దరూ చిరస్మరణీయంగా ఉంటారు. వారి జ్ఞాపకాలతో మనం బ్రతుకుతాం. కృష్ణ గారు కుటుంబానికి ధైర్యం కలుగజేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.